హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్స్ ఫ్యాక్ట్స్. బ్రహ్మంగారు కర్నూలు జిల్లాలోని బనగానపల్లె మండలంలో గరిమిరెడ్డి అచ్చమ్మింట్లో పశువుల కాపరిగా ఉంటూ రవ్వలకొండలో కాలజ్ఞానం రాశారు. ఆవుల చుట్టూ గీత గీసి రవ్వలకొండలో కాలజ్ఞానం రచన గావించారు బ్రహ్మంగారు. రవ్వలకొండ బనగానపల్లెకు 1.5 కిలోమీటర్ల దూరంలో ఒక కొండపైన ఉన్నది. ఈ కొండ కోణంలో కూర్చొని బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశారు. కనుక ఈ కొండలను బ్రహ్మంగారు కొండలను కూడా పిలుస్తారు. ఈయన భవిష్యత్తులో జరిగే అనేక సంఘటనలను, విషయాలను ముందుగానే దర్శించి వాటిని తాళపత్ర గ్రంథాల్లో భద్రపరిచారు. ప్రస్తుతం జరుగుతున్న అనేక విషయాలు ఆయన కాలజ్ఞానంలో ఉన్నవే. ఆయన వ్రాసిన కాలజ్ఞానం ఎక్కడ ఉంది? వ్యక్తిగతంగా ఎన్నో మహిమలు చూపెట్టాడు. మరి ఇప్పటి వరకు బ్రహ్మంగారు చెప్పిన విషయాలు ఏంటి? కలియుగంలో ఈయన జన్మించే ముందు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి అనే విషయాలను ఈ వీడియోలో మనం చూద్దాం. సో వీడియోలోకి వెళ్లే ముందు, ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉన్నా, లేకపోతే కొత్త వారు చూసినట్లయినా, కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, తప్పకుండా ఆన్ చేసుకోండి. అలాగే వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇంకా వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానాన్ని ఒకేసారి చెప్పలేదు, అనేక సందర్భాల్లో వేరువేరు వ్యక్తులకు తెలియజెప్పారు. అంతేకాకుండా చాలా భాగాన్ని ఒకచోట పాతి పెట్టారు. ఆ తర్వాత దానిపైన చింత చెట్టు మొలిచింది. ఆయన కాలజ్ఞానాన్ని ఎందుకు పాతి పెట్టారు, ఇలా ఎందుకు చేశారు అనే దానికి మాత్రం ఇప్పటి వరకు జవాబు దొరకలేదు. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇప్పటి వరకు జరిగిన కొన్ని నిజాలు ఏంటంటే, కాశీలోని దేవాలయం 40 రోజులు పాడుపడుతుందని చెప్పాడు. ఆయన చెప్పిన విధంగానే 1992-1912 మధ్యలో గంగానదికి తీవ్రంగా వరదలు వచ్చాయి. ఆ సమయంలో అక్కడ కలరా వ్యాధి వ్యాపించింది. దీనివల్ల ఆ సమయంలో కాశీ పుణ్యక్షేత్రం దర్శించేందుకు భక్తులు ఎవరూ అక్కడికి వెళ్ళలేదంట. రాచరికాలు రాజుల పాలన నశిస్తాయి. ఇప్పుడు భారతదేశంలో రాచరిక వ్యవస్థ అనేదే లేదు. ఒక అంబ 16 సంవత్సరాలు రాజ్యం ఏలుతుంది అన్నారు. ఇక ఇందిరాగాంధీ 16 సంవత్సరాల పాటు మన దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు. బ్రాహ్మణులు అగ్రహారాలు నశించిపోతాయి. ఇప్పటి వరకు తెలియదు కానీ 100 సంవత్సరాల కిందట వరకు కూడా బ్రాహ్మణులకు 100 ఎకరాలతో కూడిన అగ్రహారాలు ఉండేవి. ప్రస్తుతం ఎక్కడా అగ్రహారాలు లేవు. జనసంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ప్రస్తుతం ప్రపంచ జనాభా విపరీతంగా పెరిగింది. చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి కానీ చావు పుట్టుకలు మాత్రం కనుగొనలేకపోతారు. సృష్టిని మార్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. చనిపోయిన వారిని బతికించే యంత్రం, మనుషుల్ని పుట్టించే యంత్రాన్ని ఇప్పటివరకు కనుక్కోలేదు. రావణ కాష్టమున కల్లోలములు చెలరేగి దేశాన్ని అల్లకొల్లల పెట్టును. రావణ దేశం అంటే శ్రీలంక. శ్రీలంకలో తమిళులు, శ్రీలంక వాసుల మధ్య జాతి కలహాలు మొదలయ్యాయి. నీళ్లతో దీపాలను వెలిగిస్తారు. ప్రస్తుతం నీటి నుంచే విద్యుత్ వస్తుంది. ఈ హైడ్రో ఎలక్ట్రిసిటీ గురించి 100 ఏళ్ల కిందటే బ్రహ్మంగారు చెప్పారు. గట్టివాడైన పొట్టువాడు ఒకడు దేశాన్ని పాలిస్తాడని చెప్పారు. ఇప్పటి వరకు దేశాన్ని పాలించిన ప్రధానంలో పొట్టువాడైన లాల్ బహదూర్ శాస్త్రి సమర్థవంతమైన పాలన అందించారు. కపట యోగులు విపరీతంగా పెరిగిపోతారు. ఆయన చెప్పినట్లుగానే ప్రస్తుతం దొంగ బాబాలను ఎక్కువగా ప్రజలను మోసం చేస్తున్నారు. వేశ్యల వల్ల ప్రజలు భయంకరమైన రోగాలకు గురవుతారు. వావి వరసలు లేకుండా మనుషులు మృగాల్లా ప్రవర్తిస్తారు. ప్రస్తుతం ప్రపంచాన్ని గడగలలాడిస్తున్న ఎయిడ్స్ వ్యాధికి మందే లేదు. ఈ వ్యాధి వచ్చిన వారు మరణించక తప్పదు. అక్రమ సంబంధాలు ఇటీవల విపరీతంగా పెరిగి హత్యలకు దారితీస్తున్నాయి. విదేశీయులు వచ్చి భారతదేశాన్ని పరిపాలిస్తున్నారని చెప్పాడు. బ్రహ్మంగారు చెప్పినట్లే బ్రిటిష్ వారి చేతుల్లో భారతదేశంలోని ప్రజలు చాలా సంవత్సరాలు బానిసలుగా బ్రతికారు. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు జరిగినవి, రాబోయే రోజుల్లో జరిగే వాటి గురించి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఏమని ఉందంటే, కృష్ణానది కనకదుర్గమ్మ వారి ముక్కు పొడకును అందుకుంటుందని ఉంది. ఒకవేళ జలప్రలయం ఏర్పడి లేదా భూకంపం వచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ బీటలు పడి అలాంటి విపత్తే జరిగితే కృష్ణానది ఇంద్రకీలాద్రిని తాకే ప్రమాదం ఉంది. 5000 సంవత్సరాల తర్వాత కాశీలో గంగ కనిపించకుండా మాయమైపోతుంది. దీనిపైన భిన్న వాదనలు ఉన్నాయి. చెన్నకేశవ స్వామి మహిమలు నాశనమైపోతాయి. ఇంకా కృష్ణానది మధ్య ఒక బంగారు రథం పుడుతుంది. దాన్ని చూసిన వారికి ఆ కాంతి వల్ల కన్నులు కనపడవు. చూసిన వారంతా గుడ్డివారు అవుతారని ఉంది. పర్వతానికి ఒక ముసలి వస్తుంది. అది 8 రోజులుండి భ్రమరాంబ గుడిలో దూరి మేకపోతు వలె అరిచి మాయమైపోతుందని చెప్పారు. కలియుగాన 5000 సంవత్సరం పూర్తయ్యే కాలానికి కాశీలో గంగ కనపడదు. బెంగళూరు కామాక్షమ్మ విగ్రహం నుంచి రక్తం కారుతుంది. వేప చెట్టు నుండి అమృతం కారుతుంది. శ్రీశైలానికి దక్షిణాన కొండల నుండి రాళ్ళు దొరలపడి జన నష్టం జరుగుతుంది. పగిలిన రాతి ముక్కలు లేచి ఆకాశాన్ని ఎగురుతాయని చెప్పారు. ఇక బ్రహ్మంగారి ఆయన జన్మ రహస్యం గురించి, 5000 ఏళ్ల తర్వాత నేను శ్రీ వీరభోగ వసంతరాయల అవతారం దాల్చి మళ్ళీ జన్మిస్తాను. ఈ సంఘటన జరగటానికి ముందు అనేక ఉత్పత్తుల విపరీత సంఘటనలు కనిపిస్తాయి. కాశీ అవతల గండికీ నదిలో సాల గ్రామం నాటి మాడతాయి, మనుషులతో మాట్లాడతాయని చెప్పారు.
ఇలా భవిష్యత్తును ముందే ఊహించి రాసిన బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఎన్నో విషయాలు చాలా వరకు నిజంగా జరిగాయి. ఇక రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుందనేది తెలియదు. ఇలా ఉన్నా కానీ విధి ప్రకారం జరిగేవి జరుగుతూ ఉంటాయి. కాలంతో పాటు మనం కూడా ముందుకు వెళ్లాల్సిందే. ఈ వీడియో మీకు ఇక్కడితే ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.